హాయ్ అండి, ఇది నా ట్రిప్లో సెకండ్ వీడియో. మేము ఢిల్లీలో అందరం కలిసేసరికి ఎర్లీ మార్నింగ్ 3:30 అలా అయింది. అయితే అక్కడ నుంచి వెంటనే మేము ఆగ్రాకి స్టార్ట్ అయిపోయాం. ఆగ్రాకి వెళ్ళేసరికి 7 అలా అయింది. అయితే తాజ్మహల్ కంటే ముందు సికంద్రా అనే ప్లేస్ దగ్గరలో ఈ గురుకా తాల్, వైజాగ్లో గురుద్వారా ఉంది కదా, అలాగే ఒక టెంపుల్ సిక్కులకి సంబంధించింది. అయితే ఇది వాళ్ళకున్న గురువులలో 9వ గురువు జ్ఞాపకార్థం దీనిని అంకితం చేశారు అన్నట్టు నేను విన్నాను. ఇక్కడ మెయిన్గా ఒక రూల్ ఏంటి అంటే, మన హెయిర్ అనేది కవర్ చేసుకుని ఉండాలి చున్నీతో కానీ క్యాప్తో కానీ, అయితే తల మాత్రం కనిపించకూడదు. టెంపుల్ సరౌండింగ్స్లో ఏదో ఒకటి కవర్ చేసుకుని తిరుగుతూ ఉండాలి. టెంపుల్ అయితే చాలా బాగుందండి. దాని తర్వాత మెయిన్గా చెప్పాల్సింది ఏంటి అంటే వాళ్ళ హాస్పిటాలిటీ. అసలు పిలిచి మరీ మాకు జొన్న రొట్టెలు అవి పెట్టారు. మేము వెళ్ళేసరికి ఏదో ప్రేయర్ కూడా జరుగుతూ ఉంది అక్కడ. సో అది ఒకసారి మీరు కూడా వినండి ఆ ప్రేయర్ అదంతా వాళ్ళ వాయిస్లో వాళ్ళ భాషలో. చాలా బాగా నచ్చింది మాకైతే వాళ్ళ హాస్పిటాలిటీ కానీ వాళ్ళ రిసీవింగ్ కానీ. ఒకసారి మీరు కూడా ఈ వీడియోస్ని చూడండి. నేను మీ అందరినీ వీడియోలో కవర్ చేస్తున్నాను. మనం తింటుంది ఫుడ్. ఓకే, తినేసాక ఇది క్లీనింగ్ ఏరియా. ఎవరు తిన్న ప్లేట్ గ్లాస్ అదంతా కూడా వాళ్ళకి వాళ్ళే క్లీన్ చేసి మళ్ళీ తిరిగి అక్కడ పెట్టేయాలి. జొన్న రొట్టెలు అయితే చాలా బాగున్నాయండి. వాళ్ళు పెట్టే విధానం కూడా ఎలా ఉంది అంటే, ఆ రొట్టెలు తెచ్చి ఇచ్చేటప్పుడు ప్లేట్లో పెట్టట్లేదు. మనం ఇలా రెండు చేతులతో దోశలు పడితే మన దోశలో వాళ్ళ రొట్టెలు అనేది పెడతారనమాట. ఆ ప్రాసెస్ కూడా మాకు చాలా బాగా నచ్చింది. ਗੁਰੂ ਹਰਗੋਬਿੰਦ ਸਾਹਿਬ ਮਹਾਰਾਜ ਜੀ ਦੇ ਚਰਨਾਂ ਵਿੱਚ ਤੰਬੂ ਸਾਹਮਣੇ ਪਹੁੰਚਦਾ ਹੈ। ਤੰਬੂ ਤੋਂ ਬਾਹਰ ਘਾਹ ਦੀ ਪੰਡ ਰੱਖਣਾ ਕੀਤੀ ਹੈ, ਹੱਥ ਜੋੜੇ ਕੰਨ ਗੁਰੂ ਸਾਹਿਬ ਵਾਲੇ ਪਾਸੇ ਗੁਰਦੁਆਰਾ ਨੱਚੀ ਸਾਹਿਬ ਸੁਭਾਏ ਮਾਨਤ ਹੈ ਜੋ ਸਤਿਗੁਰਾਂ ਦੀ ਯਾਦ ਖਾਜਾ ਕਰ ਰਿਹਾ ਹੈ ਜਿੱਥੇ ਸਤਿਗੁਰੂ ਜੀ ਤਲਾਬ ਦੇ ਕਿਨਾਰੇ ਬਾਗ ਦੇ ਵਿੱਚ ਆਪਣੇ ਸਿੱਖਾਂ ਸਹਿਤ ਸ੍ਰੀ చూసారు కదండి, ఇంత పెద్ద ప్లేస్లో చాలా ప్రశాంతంగా ఉంది గురుద్వారా. మాకైతే చాలా బాగా నచ్చింది. బోలెడు ఫొటోస్ కూడా మేము తీసుకున్నాము. అయితే ఇంక ఇక్కడ నుంచి మేము తాజ్మహల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం.